దేవుడి గురించి తప్ప నేను ఎక్కువ సమయం దేని గురించి గడపలేదండి అని గుండెల మీద ధైర్యంగా మోకాళ్ళేసి దేవునికి ముఖం చూపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. గంట ఆదివారం అయితే అది వారానికి ఒకసారి మనకి, ఇంకా అదే ప్రార్థన అయితే 2 నిమిషాలు, అది బైబిల్ అయితే 5 అధ్యాయాలు దాటేసి అంటే నీకు వరల కోప గెలిచేసినట్టు ఉంటుంది. మనకి ఎక్కడ ఇంట్రెస్ట్ చెప్పనా, ఇంకొక రన్ను ప్రభు, ఇంకొక రన్ను వచ్చేస్తున్నాను ప్రభు, దేవుడు వచ్చి ప్రార్థన రమ్మన్నా ఓకలి, ఇంకొక రన్న ప్రభు. ఆడు కొడతాడో లేదో నీకు తెలియదు, ఆడు ఏమైతే ఏమైనా కొడితే వాడికి వస్తే నీకేమైనా వస్తాయా, రావు. కానీ మనకి చూడండి 3 గంటలు మ్యాచ్కి టైం ఇస్తాం, కనీసం 3 నిమిషాలు కూడా మోకాళ్ళు వేసి ఉండవు. ఈరోజే ప్రభు వస్తే, లేదా రేపే వస్తే, ఈ క్షణం ఈ మెసేజ్ అయ్యేలోపే వస్తే నీ బాధ్యత ఏంటి? సంఘంలో నువ్వు ఉన్నావు, నీ కుటుంబంలో నీ ఉన్నావు, నీ జీవితంలో నువ్వు ఉన్నావు, ఉన్న నీవు ఏ బాధ్యత వ్యవహరిస్తున్నావు? సౌల్ల నాశనానికి నడుస్తున్నావా? ఇంకా నీకు ఇవ్వబడిన బాధ్యతలు మర్చిపోయి ఇస్కరియోతి యూదలా చచ్చిపోవడానికి రెడీ అవుతున్నావా? ఆత్మీయంగా అర్థమవుతుందా మనకు చెప్పండి, నాకు ఇచ్చిన భారం ఎంతైతుందో ఆ భారంలో నేను నమ్మకంగా వ్యవహరిస్తే దేవుడు నాకు సరి అయిన ఆ రోజు